ఎలా ఉంది సంతోష్ ఓపెన్ మూవీ? బాగానే ఉందన్న, వన్ టైం వాచబుల్ గుడ్ మూవీ, ఎక్కడ బోర్ కొట్టదు మూవీ అయితే. బట్ స్టోరీ పరంగా వస్తే మాత్రం కొత్త స్టోరీ ఏం కాదు, ఊరికి చాలా సినిమాలు వచ్చాయి ఇదే కాన్సెప్ట్ తో. చాలా బాగా ఎంజాయ్ చేశారు, మీరు కూడా ఫ్యామిలీస్తో వెళ్ళి చూడండి. చాలా సంతోష్ అబ్బా గారి యాక్టింగ్ ఎలా ఉంది? చాలా చాలా బాగుంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి మేడం? చాలా బాగున్నాయి, ఎక్స్ట్రాఆర్డినరీ. మీకు ఎలా అనిపించింది? మా కదా మా చెల్లిది చాలా బాగుంది, ఎంజాయ్డ్, వెరీ హ్యాపీ. ఇక్కడ చూసేసి వస్తున్న అన్ని మంచి సగనంలో మూవీ అయితే చాలా బాగా అనిపించింది, కామెడీ ఎంటర్టైన్మెంట్. లోపల అయితే మరి ప్రభాస్ ఫ్యాన్స్ ఎందుకు ఆ రేంజ్ లో సంతోష్ శోభన్ లేపుతారో అర్థం కావట్లేదు. ఆ డైలాగ్ కూడా చాలా బాగుంది, కట్ అవుట్ చూసుకొని పని నమ్మేయాలి డూడ్ అనే సీన్స్. పేపర్ బాయ్ లా మన ఇంటికి వచ్చాడు, శోభన్ బాయ్ లా మనందున్నాడు, మన సంతోషనా? సంతోష్ శోభన్ యాక్టింగ్ ఎలా ఉంది? నాకు సంతోష్ శోభన్ భయ్య నేను ప్రభాస్ అంటున్నానని చెప్పేసి ప్రభాస్ ఆ రేంజ్ తీసుకోబోతుండే అనుకోకండి. ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, మనకి మిర్చిలో అవేసే డైలాగ్ చెప్పబోయి ఆగిపోతారు. అలా కనబడుతుంది టోటల్గా ప్రభాస్ బాడీ లాంగ్వేజ్, అసలు డైలాగ్ చెప్పే విధానము సంతోష్ శోభన్ది అలా కనబడుతుంది. మరి ప్రభాస్ అన్న సపోర్ట్ చేస్తున్నందుకు ప్రభాసాన్ని ఫాలో అవ్వాలనుకుంటున్నాడు సంతోష్ శోభన్, నాకు అర్థం కలగని. సినిమా ఎలా ఉంది సార్? సినిమా టోటల్ ఫ్యామిలీ మూవీ, సూపర్గా ఉన్నది, ప్రతి ఒక్కరు చూడొచ్చు. సంతోష్ శోభన్ యాక్టింగ్ ఎలా ఉంది? సంతోష్ శోభన్ చాలా బాగుంది, సంతోష్ అనేది యాక్టింగ్ బాగుంది, హీరోయిన్ కూడా చాలా బాగుంది యాక్టింగ్. ప్రతి ఒక్కరికి అంటే చూపించడం విధానం చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫీలింగ్ కామెడీ విత్ ఫీల్. సంతోష్ శోభన్ యాక్టింగ్ ఎలా ఉంది? ఆయన యాక్టింగ్ సూపర్ అండి, ఆయన యాక్టింగ్ అసలు చెప్పాల్సిన. సినిమా ఓవరాల్ చెప్పాలంటే గుడ్ సినిమా. ఇంకోటి ఏంటంటే ఎవరు డైరెక్షన్ చేశారో తెలియదు కానీ చాలా క్యూట్ చేశారు. సంతోష్ శోభన్ యాక్టింగ్ ఎలా ఉంది హీరో? ఆయన యాక్టింగ్ చెప్పలేము, ఎందుకంటే వేరే లెవెల్. అయినా ఆయనకు సరైన సినిమా పడుకుంది కానీ పడితే దద్దరిల్లిపోతాడు. సంతోష్ గారి కోసం చాలా వెయిటింగ్ నేను. సరైన సినిమా అంటే నేను చెప్పలేనన్నా, మంచి సినిమా ఇది.